జగన్ లండన్ టూర్ హఠాత్తుగా వాయిదా. అసలేం జరిగిందంటే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ టూర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించి మరీ హైదరాబాద్ సిబిఐ కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చినా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశంతో మరో సమస్య ఎదురైంది. దీంతో జగన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా విచారణ వాయిదా పడింది. దీంతో పాస్పోర్ట్ క్లియరెన్స్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు నిబంధనల ప్రకారం దౌత్యపరమైన పాస్పోర్ట్ లభించింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయన ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను సరెండర్ చేసి రెగ్యులర్ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆయనకు 5 ఏళ్ల గడువుతో రెగ్యులర్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్పై ఉన్న కేసు తలనొప్పిగా మారింది. దీంతో తనకు 5 ఏళ్ల గడువుతో రెగ్యులర్ పాస్పోర్ట్ కోరుతూ విజయవాడ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం 7 ఏళ్ల పాటు మాత్రమే రెగ్యులర్ పాస్పోర్ట్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. 5 సంవత్సరాలకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 9వ తేదీకి వాయిదా వేసింది. దీంతో జగన్ తన లండన్ ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి జగన్ లండన్ ప్రయాణం ఆధారపడనుంది.